దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే సిగ్నలింగ్ పనులను ఆధునికీకరిస్తోంది దీనికి కారణం ఏడాది క్రితం ఒడిశాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురవడమే ఈ దుర్ఘటనలో మూడు వందల మందికి పైగా ప్రయాణికులు లోకం విడిచిపెట్టారు వందల సంఖ్యలో గాయపడ్డారు సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమల్లే ప్రమాదానికి కారణమని గుర్తించిన ఉన్నతాధికారులు దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు అందులో భాగంగా అన్ని జోన్ల పరిధిలో ఉన్న డివిజన్లలో పనులు జరుగుతున్నాయి విజయవాడ డివిజన్ పరిధిలో కొవ్వూరు గోదావరి రాజమండ్రి కడియం సెక్షన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించబోతున్నారు దీనికోసం ఆన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను రద్దు చేశారు తిరుపతి విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రద్దు చేశారు విజయవాడ విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ ముప్పైన రద్దు చేశారు విశాఖపట్నం గుంటూరు విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ ముప్పైన రద్దు చేశారు గుంటూరు విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై అక్టోబర్ ఒకటో తేదీల్లో రద్దు చేశారు రాజమండ్రి విశాఖపట్నం రాజమండ్రి మెము ప్యాసింజర్ సెప్టెంబర్ ముప్పైన చేశారు హసంపర్తి కాజీపేట ఎఫ్ క్యాబిన్ వరంగల్ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నాయి దీనివల్ల దూర ప్రాంతాలకు నడిచే కొన్ని ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు వరంగల్లో స్టాప్ను ఈ నెలాఖరు వరకు రద్దు చేశారు వాటి వివరాలను రైల్వే వెబ్సైట్లో తెలుసుకోవాలని అధికారులు సూచించారు